కందరకాయ కర్రీ ఈ రెసిపీ చేద్దాం. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసి వెళ్తాం. కందరకాయ ముక్కలు నీట్ గా వాష్ చేసుకుని పెట్టుకోవాలండి. కందరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కారం, సాల్ట్, ఆయిల్, పసుపు, చికెన్ మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర. ఈ చికెన్ కందరకాయ ముక్కలన్నీ కలిపి మనం ఈ పసుపు కారం అన్ని కలిపేసి మసాలాతో మనం మ్యారినేట్ చేసుకోవాలి కొంతసేపు. ఇప్పుడు మ్యారినేట్ చేసి ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఒక బౌల్ తీసుకొని ఇవన్నీ కలిపి మ్యారినేట్ చేసేయచ్చు. ఈ చికెన్ కందనకాయ ముక్కలన్నీ మనం వాష్ చేసుకున్నామండి ఫస్టే బాగా నీట్గా. ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేస్తున్నాను. వేసేసి ఇందులోకి కొద్దిగా కారం, కొంచెం పసుపు, వన్ అండ్ హాఫ్ స్పూన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఫుల్ స్పూన్ అండ్ కొత్తిమీర. కొద్దిగా సాల్ట్. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకొని మనం ఒక హాఫ్ ఎన్ అవర్ మ్యారినేట్ చేసుకుందాం. ఒక అరగంట దీన్ని పక్కన పెట్టేసి ఆ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా హాఫ్ ఎన్ అవర్ మనం పక్కన పెట్టేద్దామండి మ్యారినేట్ చేసుకుని. లేకపోతే మనం ఒక 5 మినిట్స్ హాట్ వాటర్లో ఇది ఉడికించుకుని ఆ వాటర్ డ్రైన్ చేసేసుకుని మనం కర్రీ వండుకున్నా పర్వాలేదు. అందులో బ్యాక్టీరియా అంతా డెడ్ అయిపోతుంది, అందుకని మనం ఆ హాట్ వాటర్ ప్రాసెస్ చేసినా పర్వాలేదు, ఇలా మ్యారినేషన్ ప్రాసెస్ చేసినా పర్వాలేదు. ఇప్పుడైతే ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. కొంతసేపట్లో కర్రీ స్టార్ట్ చేద్దాం. మనకి హాఫ్ అన్ అవర్ అయిందండి కర్రీ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించేసుకుని ప్యాన్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసేద్దాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తొందరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేద్దాం. ఇవి హాఫ్ బాయిల్ అయిపోయినాయండి. మనం ఇప్పుడు కందనకాయ ముక్కలు వేసేద్దాం. ఇప్పుడు సిమ్ లో పెట్టి మనం వేపుకుంటూ ఒక 10 మినిట్స్ ఉంచుకుందాం. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి. 10 మినిట్స్ తర్వాత చూపిస్తాం. 10 మినిట్స్ అయిందండి, ఇప్పుడు చూద్దాం. ఇందులో వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా, ఇదంతా ఎవాపరేట్ అయిపోతే మనకి కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా ఉడకపోతే మనం కొద్దిగా వాటర్ వేసుకుని ఉడికించుకోవచ్చు. ఇందులో మనకి ఇంకా గ్రేవీ కావాలంటే టమాటో పీసెస్ యాడ్ చేసుకోవచ్చు, అప్పుడు మనకి గ్రేవీ ఇంకా ఎక్కువ వస్తుంది.
ఇదైతే ఇంకా మనం ఒక 10 నిమిషం ఉడికించుకుందాం మూత పెట్టేసి తర్వాత చూద్దాం ఇది ఇందులో వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయినండి ఇప్పుడు మనం సెపరేట్ గా వాటర్ వేసుకుందాం ఎందుకంటే ఇంకా కొంచెం ఉడకాలి కాబట్టి కందనకాయ చికెన్ కన్నా స్ట్రాంగ్ గా ఉంటది కొంచెం అది ఉడకడానికి టైం పడుతుంది ఇప్పుడు మనం మూత పెట్టేసి ఆ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం స్టవ్ కంప్లీట్ అయిపోయిందండి కర్రీ మనకి దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ వరకు ఉడికింది ఇది చికెన్ కన్నా స్ట్రాంగ్ గా ఉంటుంది కదా అనుకో కొంచెం టైం పట్టింది ఉడకడానికి బాగా ఉడికించడమే చాలా మంచిదండి చికెన్ అయినా నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని బాగా ఉడికించుకోవాలి అందులో బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది డెడ్ అయిపోతుంది మీరు ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై